శాతం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్లు లబ్దిదారులకు అందజేయాలని కోరుచు. కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వానమాడి కొండబాబు ఆధ్వర్యంలో పర్లుపేట నగదునందు నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్ల వద్ద మంగళవారం ఉదయం లబ్దిదారులను కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, మేయర్ శంకరప్ప ఆవని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 1,40,000 ఎకరాలు సుమారు తీసుకుని 10,000 ఇల్లు కట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుని శంకుస్థాపన చేసుకుని మొదలుపెట్టాం. ముందుకు వచ్చేస్తున్నారమ్మా. ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు చాలా మంది చెప్తున్నారు, చాలా మంది పరిస్థితి వచ్చింది. చిన్న గదులు అలాంటి దాంట్లో పేదవాళ్ళు ఉంటారని కష్టం కాబట్టి ఒక మంచి వాతావరణంలో బిల్డింగ్లు కూడా పక్క బిల్డింగ్ కట్టాలని చెప్పి అందరికీ హాస్పిటల్ తీసుకొచ్చాం, స్కూల్ తీసుకొచ్చాం, ఇవన్నీ తీసుకొచ్చాం. ఇవి పూర్తి చేసి ఇచ్చేస్తే అందరూ జబ్బు ఇస్తారు అనుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్కకెత్తారు అంటే ఇమ్మంటాం మనం అంతే కదా. చాలా బాగా కట్టారు ఇల్లు. ఈరోజు ఇంత బాగా కట్టి ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చాను ఒక మంచి వాతావరణంలో కట్టాలి, పక్కా బిల్డింగ్లు కట్టాలి. గతంలో కట్టిన బిల్డింగ్లన్నీ కూడా సరైన నాణ్యత లేకపోవడం, అవన్నీ కూడా పడుకోవడం సరిగ్గా లేకపోవడం.